గుడ్ మార్నింగ్, యు ఆర్ వాచింగ్ యూఎస్కే ఎడిటెక్. అనుకుందంతా అయ్యింది. ఏంటనుకున్నారు, ఏమయ్యింది? మన లెజిస్లేటివ్ కౌన్సిల్ రద్దు, డెమోలిషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ అనుకుంది జరిగింది. ఏంటి జరిగిందా జరిగిపోలేదా ఇంకేదైనా ముందుకి ఇంక ఉందా అంటే, మనకి ఇండియాలో ఉన్న అన్ని స్టేట్లో, సరే ఇండియాలో ఒక 6 రాష్ట్రాలకు మాత్రమే ఈ 2 అసెంబ్లీలు ఉన్నాయి. సారీ, 2 అసెంబ్లీ కాదు, ఎగుసభ దిగుసభ. శాసనం అంటే శాసనసభ, శాసన మండలి. అసలు ఈ శాసన మండలి ఏంటి, దీని పరిస్థితి ఏంటి? శాసనసభలో ప్రజలు ద్వారా ఎన్నికయ్యి శాసనసభకు వచ్చిన ఎమ్మెల్యేలు ఉంటారు. వీళ్ళు ఏదో ఆస్థానికంగా పేరుంది, పలుకుబడి ఉంది, డబ్బు ఉంది, లేకపోతే రకరకాల కారణాలతో వీళ్ళు వచ్చి ఉంటారు శాసనసభకి. మరి ఇలాంటి వాళ్ళందరికీ మంచి దారి చూపించాలి, గైడెన్స్ ఇవ్వాలి అంటే డిఫరెంట్ ఫీల్డ్కి సంబంధించిన డిఫరెంట్ ఎక్స్పర్ట్స్ ఉండాలి కదా వీళ్ళకి సరైన మార్గదర్శనం ఇవ్వాలంటే. అందుకోసం అనేసి శాసన మండలి అనే ఒక సభ మనకి ఉండడం జరిగింది. అది దాని బర్త్ కారణం. వీళ్ళందరికీ ఎమ్మెల్యేలు అంటే ఆ లోపలగా ఏదో అది నాలెడ్జ్ ఉందా నాలెడ్జ్ లేదా రకరకాల కారణాలతో వాళ్ళు ప్రతినిధి అవుతారు, ఎమ్మెల్యే అవుతారు కదా. వీళ్ళందరూ సరే నాలెడ్జ్ లేకపోతే రాష్ట్రం ఏమైపోద్ది అనే కాన్సెప్ట్తో మనకి శాసన మండలిలు వచ్చాయి, లెజిస్లేటివ్ కౌన్సిల్. సరే వచ్చాయి, రోజులు మారుతున్నాయి, నథింగ్ ఈజ్ పర్మనెంట్ బట్ చేయండి, ప్రపంచంలో ఏది స్థిరం కాదన్నట్టుగా దీన్ని ఈ శాసన మండలి వద్దు, ఇది ఒక వేస్ట్, ఇది పెద్ద భారం, యూజ్లెస్ అనే థాట్ రకరకాల కారణాలతో ఎన్టీఆర్ నందమూరి తారక రామారావు 1985లో దీన్ని రద్దు చేశారు. 1985 అది రద్దు జరిగింది. తర్వాత మనకి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 2007లో రీబర్త్, రినెసెన్స్, మళ్ళీ పునర్జన్మ ఇచ్చారు దీనికి. ఆఫ్టర్ 22 ఇయర్స్, 22 సంవత్సరాల తర్వాత రాజశేఖర రెడ్డి గారు దీనికి మళ్ళీ జన్మిచ్చారు. ఇప్పుడు మళ్ళీ 2020లో దీనికి మళ్ళీ అవసరం లేదు అంటే శాసన మండలి తలక అవసరం యాక్చువల్గా లేదు, ఇది సిస్టమేటిక్గా ఉందేమో కానీ ప్రాక్టికల్గా దాన్ని యూజ్ లేదనే థీరీలో మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు. ఏంటి ఇతను చెప్తున్న కారణాలు? హర్డల్స్ ఇన్ మేకింగ్ లా, చట్టాలు చేయడంలో స్మూత్గా వెళ్ళే శాసన సభకి అడ్డంకులు పెడుతుంది శాసన మండలి. రెండోది ఏంటి, మన దేశంలో 6 రాష్ట్రాలకి ఏది ఉన్నాయి, అంత అవసరమైతే అన్ని రాష్ట్రాలకి ఉండాలి కదా, ఇది అవసరమైంది కాదు. ఎందుకంటే ఇంకొకటి, శాసనసభ అసెంబ్లీ ఈజ్ ద ఫైనల్, స్టేట్ అసెంబ్లీ ఈజ్ ద ఫైనల్. స్టేట్ అసెంబ్లీ చేసిన చట్టాన్ని ఆపగలిగే శక్తి లెజిస్లేటివ్ కౌన్సిల్కి ఉండదు, శాసన మండలికి ఉండదు. దేని ద్వారా? రూల్, ఆర్టికల్ 197 ద్వారా. ఆర్టికల్ 197 ద్వారా అసెంబ్లీ తన చేసిన తీర్మానమని బిల్లని పాస్ చేసుకుని చట్టంగా చేసే అధికారం అసెంబ్లీగా ఉంటుంది. ఇది పెద్దల సభ, లెజిస్లేటివ్ కౌన్సిల్ ఏమవుద్ది, రిఫరెన్స్ కోసం పంపించాము, వెదర్ దే అగ్రీ ఆర్ నాట్, వాళ్ళు అగ్రీ అయ్యారా అగ్రీ అవ్వలేదు అంత సంబంధం లేదు. మళ్ళీ ఫైనల్ ఎవరిది? అసెంబ్లీదే ఫైనల్, అది చట్టం అయిపోద్ది. మండలి ఏం చేయగలదు? తన దగ్గర 3-4 నెలలు ఆపగలదు, 3-4 ఒకసారి రిటర్న్ పంపించగలదు శాసనసభకి. మళ్ళీ శాసనసభకి రిటర్న్ వచ్చిన ఏ బిల్ అయినా మళ్ళీ ఓకే అని ఫైనల్ చేసి వచ్చు. ఎవరు? శాసనసభ. మండలి నిర్ణయాలు ఫైనల్ కాదు, అసెంబ్లీ నిర్ణయాలే ఫైనల్. ఆర్టికల్ 197 అసెంబ్లీ చేసిన బిల్లుల్ని కొద్ది రోజులు ఆపగలదు కదా, చట్టం కాకుండా చేసే శక్తి మండలికి లేదు. ఇక్కడ జరిగింది ఏంటంటే, ఇలా ప్రతి విషయంలో మండలి అడ్డు తగులుతుంది. ఇంగ్లీష్ మీడియం బిల్లు విషయంలో అడ్డు తగిలింది, ఎస్సీ ఎస్టీకి సపరేట్ కార్పొరేషన్ పెడతామన్నారు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారు, ఆ విషయంలో కూడా అది అడ్డు తగిలింది అంటున్నారు. ఇలా రకరకాల ప్రతి విషయంలో అడ్డు తగలడము, డ్రాగాన్ అడ్డు డ్రాగాను. మరి స్టేట్ డెవలప్మెంట్ ఎప్పుడవుద్ది? ఉన్న 5 ఇయర్స్ స్పాన్ ఆఫ్ టైంలో ఏం చేయగలం? ప్రజలకు మేలు ఎప్పుడు జరుగుతుంది? మన రాజకీయాలు కుమ్ములాటల్లో ఈ మండలి వల్ల అవసరం ఉందా, మండలి యూజ్ ఏంటి, ఆ పాయింట్ ఆ రకంగా రైజ్ అయ్యింది. రైజ్ అయ్యేం జరిగింది? ఇదే జరిగింది. ఎలా జరిగింది? ఇప్పుడు ఈ 60 కోట్లు పెర్ ఇయర్ ఖర్చు అట 5 ఇయర్స్ స్పాన్లో
300 crores ఖర్చు అవుతుంది. ఇంత ఖర్చు పెడుతున్న ఈ పేద రాష్ట్రం అభివృద్ధికి మండలే ఆటంకం అయినప్పుడు మండలి ఎందుకు? దిస్ ఈస్ ద లాజిక్ ఫ్రమ్ జగన్మోహన్ రెడ్డి సైడ్, సీఎం సైడ్. సో దీనికి రద్దు, ఇది మనకు వద్దు. ఎలా? ఆర్టికల్ 169 ద్వారా దీన్ని మనం రద్దు చేసుకోవచ్చా అంటే అసెంబ్లీలో తీర్మానం పాస్ చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ అసెంబ్లీలో తీర్మానం పాస్ చేసాం, రెజల్యూషన్. ఆ రెజల్యూషన్ పాస్ చేసేసామంటే అంటే వన్, ఇప్పుడు రైట్ నౌ ఈవేళ 133 ఓట్లతో రెజల్యూషన్ పాస్ అయిపోయింది. అంటే ప్రజెంట్ అయిన సభ్యుల్లో 2/3 మెజార్టీ వస్తారు. అంటే ఆ వేళకి శాసనసభలోకి ఎవరైనా ఎంతమంది కూర్చారో, అటెండెడ్ పర్సన్స్ ఇన్ దోస్ ఇన్ దట్ 2/3 మెజార్టీ రిక్వైర్డ్ టు పాస్ ఏ రెజల్యూషన్. దానిలో మనకు 133 మంది ఓట్లతో ఇది రెజల్యూషన్ పాస్ అయిపోయింది. పాస్ అయిపోయింది అంటే 80% ఓకే అయిపోయింది. ఏంటి మిగతా ఇది ఉందా? ఆ ఉంది. ఎక్కడ? ఇట్ షుడ్ బి, దేర్ మస్ట్ బి, పార్లమెంట్ షుడ్ టేక్ డిసిజన్. ఇప్పుడు పార్లమెంట్కి వెళ్తుంది ఈ బిల్లు, ఈ రెజల్యూషన్, ఈ తీర్మానం పార్లమెంట్కి పంపిస్తే పార్లమెంట్లో అక్కడ ఎస్ అవ్వచ్చు, నో అవ్వచ్చు. ఇది లీగాలిటీ, ఇది కాన్స్టిట్యూషన్ చెప్తున్నమాట. పార్లమెంట్ ఆమోదించవచ్చు, ఆమోదించకపోవచ్చు అని. మనకి ఇక్కడ కాన్స్టిట్యూషన్ వేరు, పాలిటిక్స్ వేరు. పాలిటిక్స్లో యాక్చువల్గా ఇది పార్లమెంట్కి వెళ్తుంది అంటున్నాం, సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్ళదు. సెంట్రల్ గవర్నమెంట్ వేరు, పార్లమెంట్ వేరు. ఇది పార్లమెంట్కి వెళ్తుంది, స్పీకర్కి వెళ్తుంది అనుకుంటున్నాం. కానీ అక్కడ డీల్ చేసేది, చక్రం తిప్పేది, స్టీరింగ్ తిప్పేది ఎవరు? పిఎం ఆఫీస్, పిఎం డైరెక్ట్లీ పిఎం. మోడీకి అంటే బీజేపీకి అనుకుందాం, లేదా మోడీ అనుకుందాం, మోడీకి ఏపీ స్టేట్ జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న సంబంధాల మీద ఆధారపడి ఉంటుంది. అకార్డింగ్ టు పార్లమెంట్, అకార్డింగ్ టు లా, అకార్డింగ్ టు 169 రిజర్వేషన్ పాస్ అయిన తర్వాత పార్లమెంట్కి వెళ్ళిన తర్వాత పార్లమెంట్ ఫైనల్ డిసిషన్ తీసుకుంటుంది, ఎస్ఐహెచ్ నో చేయచ్చు. ఇవన్నీ చెప్పుకోవడానికి ఇక్కడ మేజారిటీ ఏంటి? ఇక్కడ వీలు పంపించే రిజర్వేషన్ని పార్లమెంట్ ఒక్కరోజులో ఆమోదించవచ్చు, వారం రోజుల్లో ఆమోదించవచ్చు, 6 నెలలు పెండింగ్లో పెట్టవచ్చు, సంవత్సరం పెండింగ్లో పెట్టవచ్చు. ఎందుకంటే మన పని కోసం వాళ్ళు వెయిటింగ్ చేసి లేదు కదా అక్కడ. ఇది ఒకటో పాయింట్. ఇంకో పాయింట్ ఏంటి? వీళ్ళకి ఉన్న సంబంధాలు బట్టి, బీజేపీ జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న సంబంధాలను బట్టి వాళ్ళు ఎస్ చేయొచ్చు, నో చేయొచ్చు. ఇప్పుడు బీజేపీ ఎస్ చేసిందనుకోండి, ఈ బిల్ ఏంటి అసలు? అమరావతి తరలింపు. అయితే అమరావతి తరలింపుకి మేము వ్యతిరేకమని అన్నారు బీజేపీ వాళ్ళు. మరి ఈ బిల్లుని వెంటనే ఓకే చేస్తే అమరావతి తరలింపు మేము వ్యతిరేకమన్నారు కదా, బిల్లుని ఎలా ఓకే చేశారు అని అంటారా? అంటే బీజేపీ దగ్గర సమాధానాలు ఉన్నాయా? లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పని కరెక్ట్గా ఉంది, జగన్మోహన్ రెడ్డితో రాబోయే రోజుల్లో మనకి సంబంధాలు అవసరం అనుకుంటున్నారా? ఇలాగ పొలిటికల్ డెసిజన్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ డిపెండ్ ఆన్ పొలిటికల్ డెసిజన్. ఈ కాన్స్టిట్యూషన్, ఈ లా, ఇవన్నీ ప్యారలల్గా పనిచేస్తుంటాయి, బట్ వాటిని పరిగెత్తించేది కూడా పొలిటికల్ డెసిజనే. ఇప్పుడు నరేంద్ర మోడీ నిర్ణయం మీద అదే పార్లమెంట్ అంటే, యాక్చువల్గా చెప్పడం తప్పు, నరేంద్ర మోడీ నిర్ణయం చెప్పకూడదు, పార్లమెంట్ నిర్ణయం చెప్పాలి. కానీ ఆ పార్లమెంట్ ప్రభావితం చేసింది ఎవరు? చేయగలరు ఎవరు? మన రూలింగ్ పార్టీ కదా. ఆ రకంగా దీన్ని పరిగెట్టించి ఈ బిల్ని వేగంగా లా చేయొచ్చు, చేస్తే డిమోలిష్ అయిపోద్ది ఏపీ లెజిస్లేటివ్ కౌన్సిల్, లేదా పెండింగ్లో పెట్టచ్చు. ఎంతకాలం పెండింగ్లో ఉంటుంది బిల్లు? అంతకాలం కౌన్సిల్ రన్నింగ్లో ఉన్నట్టే. మొత్తానికి ద ఫస్ట్ స్టెప్ స్టార్ట్, మొదటి అడుగు పడిపోయింది. ఇది ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ కౌన్సిల్కి మూతపడే మొదటి అడుగు ప్రారంభమైపోయింది. మొత్తానికి ఇది మన నేటి రాజకీయ స్థితి, నేటి పొలిటికల్ స్టేట్మెంట్ ఇన్ అవర్ స్టేట్. ఇంకోటి ఏంటంటే నా ఒపీనియన్, అకార్డింగ్ టు మై ఒపీనియన్, ఈ 13 అనేది ఒక డేంజరస్ నెంబర్. మన ఆంధ్రప్రదేశ్ 13 డిస్టేట్స్, అదొక అంటే నాకు ఉన్న ఇన్ఫర్మేషన్, నాకు తెలిసిన చిన్న పెద్ద నాలెడ్జ్. ఇంకా అలాగే ఇప్పుడు చూసారా, 2022 సంవత్సరాల తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 2007 దాన్ని రినేసెన్స్ చేశారు, దాన్ని లెజిస్లేటివ్ కౌన్సిల్ని. మళ్ళీ 13 సంవత్సరాల తర్వాత 2007 నుంచి 2020 13 సంవత్సరాలు అవుతుంది, 13 సంవత్సరాల తర్వాత మళ్ళీ లెజిస్లేటివ్ కౌన్సిల్ మూతబడిపోతుందని మనం చెప్పలేము. కానీ దారి అయితే అటువైపుగానే వెళ్తుంది. దీనికి ఇంకేం చేయగలరా, ఇంకేం చేయగలరా అంటే భవిష్యత్తులో ఏం జరుగుతుందో చూద్దాం. దిస్ ఈజ్ ద టుడేస్ కాన్సెప్ట్. బాయ్, మీట్ అగైన్.